कमल फोन लिफ्ट चेक। हेलो, अरे वाल बाबू लिफ्ट चेक सर, टेप रिकॉर्ड ऑन चेक। वोडाफोन वारु अंदिस्तुना टॉलीवुड धमाका कॉन्टेस्ट लो मीरु मी फ्रेंड्स मीकु कॉल चेसिन प्रतिसारी ओक कोत्त पाटनु मी फ्रेंड की विनिपिंचंडी। ई सॉन्ग कावालंटे ओकटि नोकंडि। ఈ సాంగ్ కావాలంటే రెండు నొక్కండి। ఈ సాంగ్ కావాలంటే మూడు నొక్కండి। ఈ సాంగ్ కావాలంటే నాలుగు నొక్కండి। మొబైల్ పోర్టబిలిటీ అయిన తర్వాత కూడా వాడే ఫోన్ నుంచి కాల్ రావడం ఏంటి? ఫోన్లు ఎవడే అదవా? రేపు నువ్వు వస్తున్నావు అని మా పప్పాకి చెప్పాను, ఇప్పుడు ఏం చేద్దాం? వెజ్ నాన్ వెజ్? చీ ఎదవా, ఎప్పుడు తిండి కూడా మన కోసం చెప్పరా? మన కోసమే కదా ఆర్డర్ చెప్పింది। అది కాదు, మా ఇంట్లో ఒప్పించిన పెద్ద మ్యాటరేం కాదు, కానీ మీ ఇంట్లో పొజిషన్ అనుకుంటే నాకు తెలియదు, అయినా ప్రతి పాత్రకి వాళ్ళ కూతురి ప్రేమ ఉంటుంది, ఏమడిగినా కాదంటు। సో నువ్వే డాడీ గారికి మీ పప్పాని, నేనెందుకు? నువ్వు అలా అనుకుంటే బిర్యానీ అనుకుని బఠానీలు తిన్నట్లే। అందులో జీవన్ గారిని పక్కనే ఉన్నాడుగా, రేపే వచ్చి మీ పేరెంట్స్ తో మాట్లాడతా। వర్కౌట్ అవుతుంది కదా అనుకుంది, అనుకున్నట్టుగా జరిగితే దాని లైఫ్ అండి ఫార్చ్యూన్ అంటారు। లెట్స్ వాచ్ అండ్ సీ। సచిన్ నేను క్రికెట్ లాంటిది। రియల్లీ? నో కాట్రవెల్। వాళ్ళ బాబును ఒప్పించడానికి తోడుగా మేఘం, నాకేమైనా భయమా? నేను వెళ్ళగలను। అలా అని కాదు, వాళ్ళ చెల్లిని సెట్ చేసుకుందామని। అలా తప్పదు, కానీ నువ్వు ఇంటికి వెళ్ళమ్మా। ఇంటికి వెళ్ళాను ఎరా రద్దచ్చా, అర్థమైంది పద।
రే కొత్త దుబ్బని కొనుక్కోవాలరా. పాద్యమేంద్రా, మధ్యలో పన్ను ఊడిపోయింది. ఒక పన్ను ఊడిపోతే వాడుకోలేవా? చివరి పన్ను అదే. రే రే, ఇంట్రా స్మెల్ డిఫరెంట్ గా వస్తుంది. అలానే వస్తుంది, స్ప్రే కాదు దోమల మందు. నువ్వు రెండు, నేను మాట్లాడుకొస్తాను. హాయ్ అంకుల్, ఉన్నారా? లేరు, ఊరెళ్ళారు. అక్క నేనే ఉన్నా. ఇప్పుడు నేను కూడా బయటకు వెళ్తున్నా. నచ్చా బాబు, చాలా మంది ఇంట్లో ఎవరు లేరంటే అడ్వాంటేజ్ తీసుకునే ఈ జనరేషన్ లో నువ్వు మాత్రం అలా కాకుండా నాతో మాట్లాడాలని వచ్చి నేను లేనంటే ఇంకేం థాట్స్ లేకుండా బాధపడుతూ రిటర్న్ అయిపోయి చూడు. నచ్చావు. అసలు ఏం జరుగుతుంది అక్కడ? నీ క్యారెక్టర్ ని టెస్ట్ చేద్దామని నా చిన్న కూతురు తల చెప్పించాను. నీ పేరెంట్స్ నొప్పించు, మాట్లాడదాం. సరే అంకుల్. బాబు. లేంట్రా బాబు. ఏంటి బాబు, కొత్త టైప్ పర్ఫ్యూమ్? స్మెల్ ఒక టైప్ లో ఉంది. ఏంటి ఎంత హ్యాపీగా వచ్చేస్తుంది? రెండో లడ్డు కనబడింది ఏంట్రా? ముద్దు పెట్టుకుందంటే నమ్మేదలా? అసలు ఏమైందిరా? చెప్తాను చూడు. నేను వెళ్ళి తలుపు కొట్టినప్పుడు వాళ్ళు చెల్లి వచ్చింది. అప్పుడు అప్పుడే అసలే గుర్తొచ్చాను. బైక్ తీసుకొచ్చాను. కీస్ కోసం నేను బైక్ దగ్గరికి వెళ్తుంటే ఆ మ్యాటర్ తెలియదు మామా. నచ్చా బాబు, మీ పేరెంట్స్ నొప్పించు. సంబంధం ఒప్పేసుకున్నాడు రా. మరి మొదట్లెట్టు అయితే అంకుల్ ఉన్నారా? లేరు, ఊరెళ్ళారు. అక్క నేనే ఉన్నా. ఇప్పుడు నేను కూడా బయటకు వెళ్తున్నా. లడ్డు కావాలా నాయన? దొంగ నా కొడుకా, నువ్వు ఎప్పుడు లక్ మీద బేస్ అయితే సక్సెస్ అవ్వలేదు. ఒకేసారి లక్ మరీ ఎలా ఇచ్చేసింది ఏంట్రా? చూడు, అదృష్టం అనేది కొనుక్కుంటే వచ్చేది కాదు, అమ్ముకుంటే పోయేది కాదు. అయినా నాకు ఇప్పుడు అర్థమైంది, లక్ మీద డిపెండ్ అయితే మన సక్సెస్ అవ్వలేము. బట్ లక్ కోసం మర్చిపోయి మన లైఫ్ లీడ్ చేస్తే ఆ లక్ వెతుక్కుంటూ వస్తుంది. టెన్షన్ రావట్లేదా? మన పైకి చూస్తే హైట్ అవుతుందా? కాటేయాల్సిన నవ్వుకో ముద్దు పెద్ద.
కాటేయాల్సిన నాకు ముద్దు పెట్టుకుందంట నమ్మే పలకలేకపోతుందంటారా. హారిబుల్ సార్, హారిబుల్.